మకర రాశి జాతకులకు ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సంపూర్ణంగా తెలుసుకుందాం మకర రాశిలో ఏ నక్షత్రాలు వస్తనగా ఉత్తరాషాఢ నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రంలోని నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రంలోని ఒకటి రెండు పాదాలు కలిపితే మకర రాశి అవ్వడం జరుగుతుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది అవి ఏ అక్షరాలు సరి పరిశీలన చేద్దాం బో జా జీ జో జే జో ఘ ఘ అక్షరాల వందరూ కూడా మకర రాశి జాతకులే మకర రాశి యొక్క అధిపతి శనచర స్వామి వారు వీరికి ఈ ఆంగ్ల సంవత్సరము మరియు తెలుగు సంవత్సరాది పండగ నుంచి ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయో ఒకసారి పరిశీలన చేద్దాం ఆదాయం పదకొండు వ్యయం ఐదు అనగా మకర రాశి జాతకులు ఎంత అదృష్టవంతులో చూడండి ఏలనాట శని ఉండినను ఆరు రూపాయలు మిగిలించబోతున్నారు స్థిరాస్తులు చరాస్తులు షేర్లు బంగారు ఆభరణాలు ఫామ్ హౌస్లు విల్లాలు కట్టుకోబోతున్నారని చెప్పి గమనించగలగాలి అంటే ఈ సంవత్సరము అధికంగా మిగిలే రాసులలో మకర రాశి కూడా ఒకటని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి రాజపూజ్యం రెండు అవమానం ఆరు అనగా మీరు కష్టపడి సంపాదించి ఉండడం వలన అనేక మంది శత్రువులు మిత్రులు మీకు అనేక వ్యతిరేకంగా ఉండేటువ అవకాశాలున్నాయి కనుక దయచేసి మీరు పక్కవారికి సలహాలు ఇవ్వద్దు ఏదైనా ఇచ్చారు వినండి దాన్ని విమర్శించొద్దు విమర్శించడం ఎప్పుడైతే మీరు మొదలు పెడతారో శత్రువులు మీపైన ముప్పై దాడి చేసే అవకాశాలు చాలా చాలా అధికంగా ఉంటాయని చెప్పి గమనించగలాలి ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు ఆగస్టు నుండి డిసెంబర్ వరకు అనారోగ్యమైన పరిస్థితి ఉంటుంది తస్మా జాగ్రత్త శ్రవణ నక్షత్ర జాతకులకు మార్చి నుండి ఆగస్టు వరకు అనుకూలంగా లేదు ధనిష్ట నక్షత్ర జాతకులకు చాలా అద్భుతమైన యోగం అని చెప్పి గమనించగలగాలి ఉత్తరాచార నక్షత్రం పుట్టిన జాతకులు డాక్టర్లుగా మార్గదర్శకులుగా న్యూస్ రీడర్లుగా రాజకీయ నాయకులకు సలహాదారులుగా రిలేస్టెడ్ వ్యాపారాలు చేసేవారికి చాలా మంచి కాలం కాకపోతే ఉష్ణ శరీరం అవడం వలన వాత పిత్త కఫములకు సంబంధించినటువంటి అనారోగ్యము నరాల బలహీనత గుండె వ్యాధులు వచ్చే ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త సవడా నక్షత్ర జాతకులకి ఇది శరీరము చల్లదనంగా ఎక్కువ శాతంగా ఉండడం వలన వీరు ప్రశాంతంగా ఉండాలి అంటే డాక్టర్లుగా ఔషధ క్రయ విక్రయ వ్యాపారాలు భాషా పండితులు అలాగే సాఫ్ట్వేర్ హార్డ్వేర్ యానిమేషన్స్ రంగము హోటల్ వ్యాపార రంగ కార్యక్రమాలకు చాలా మంచి కాలం ఉంటుంది వీరికి నేత్రాలకు సంబంధించినటువంటి ముక్కుకు సంబంధించినటువంటి లంచ్కి సంబంధించినటువంటి చర్మ వ్యాధులు వచ్చే అవకాశాలు చాలా అధికంగా ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త ధనిష్టాన పుట్టిన జాతకులు వీరు ట్రాన్స్పోర్ట్సు బొగ్గు మైనింగు గ్రానేటు వ్యాపార క్రయ్రాలు చేసేవారికి చాలా మంచి కాలం కాకపోతే వీరికి కొద్దిపాటి బీపీ షుగర్ లివర్ మోకాళ్ళు అరికాళ్ళల్లో తిమ్మిరిలో వచ్చే అవకాశాలు చాలా అధికంగా ఉండబోతుంది ఏళ్ళనాటి శని ఉండినను ధనావాకు కుటుంబ స్థానంలోకి శని సంచార స్థితి ఉండడం వలన ధర్మంగా ఉండడం వల్ల న్యాయంగా ఉండడం అనంతమైన సంపద వీరి సొంతం కాబోతుంది తృతీయ స్థానంలో గురువు అర్ధాశ్రమంలోకి రావడం అక్కడే రాహు కూడా సంచార స్థితి ఉండడం వలన శత్రువులు అధికంగా పంచి ఉన్నారు తస్మా జాగ్రత్తగా ఉండగలగాలి ఏదైనా పోల్చుకున్నట్లయితే మౌనము ప్రశాంతత ప్రణాళిక సూర్య నమస్కారాలు చేయడం వలన చాలా మంచి కాలం మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి మంగళవారము శనివారము పూర్ణిమ అమావాస్య తిథుల ఎందు నిప్పుతో నీటితో ఆయుధాలతో దయచేసి చెలగాటం ఆడవద్దు అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం ముందస్తు చూచికగా చెప్పవడం జరుగుతుంది